ఆయన దెబ్బకు రెండు ముక్కలైన టీడీపీ. అవును, ఇప్పుడు నూజివీడు నియోజకవర్గంలో ఈ వ్యాఖ్యలు వినిపిస్తున్నాయి. కృష్ణా జిల్లాలో మరో కీలక నియోజకవర్గమైన నూజివీడులో టీడీపీ పరిస్థితి దారుణంగా తయారైందని అంటున్నారు పరిశీలకులు. ఇక్కడ కూడా ఆధిపత్య రాజకీయాలు నడుస్తున్నాయని, ఫలితంగా టీడీపీలో నేతలు ఎవరికి వారిగా ఉంటూ పార్టీ అభివృద్ధిపై పెద్దగా దృష్టి పెట్టడం లేదనే వ్యాఖ్యలు వినిపిస్తున్నాయి. అంతేకాకుండా ఈ నియోజకవర్గంలో ఎంపీ మాగంటి బాబు ప్రమేయం ఎక్కువగా ఉంటోందని, పార్టీ వ్యవహారాల్లో ఆయన తలదూరుస్తున్నారనే వ్యాఖ్యలు బాహాటంగానే వినిపిస్తున్నాయి. ఈ పరిణామాలతో ప్రస్తుతం ఇక్కడ టీడీపీ పరిస్థితి దారుణంగా ఉందని అంటున్నారు పరిశీలకులు. విషయంలోకి వెళితే, గత ఎన్నికల్లో ఇక్కడ నుంచి టీడీపీ తరఫున అసెంబ్లీకి పోటీ చేసి ఓడిపోయిన ముద్రబోయిన వెంకటేశ్వరరావు వచ్చే ఎన్నికలపై ఆశలు పెట్టుకున్నాడు. దీంతో నియోజకవర్గంలో మరింత పట్టు పెంచుకునేందుకు ప్రయత్నిస్తున్నారు. అయితే ఎంపీ మాగంటి బాబు మాత్రం తనకు సంబంధం లేకపోయినా నూజివీడు రాజకీయాల్లో కలగజేసుకుంటుండడం విశేషం. దీంతో తన నియోజకవర్గంలో చంద్రబాబు పెత్తనం ఏంటని ముద్రబోయిన ప్రశ్నిస్తుండడం గమనార్హం. అయితే చంద్రబాబు తన పని తాను చేసుకుపోతున్నారు. ఈ పరిణామంతో కేడర్ ఎవరి పక్షాన నిలబడాలో తెలియని పరిస్థితి తలెత్తింది. ఇటీవల ఆసియాలోనే అత్యంత ప్రధాన మార్కెట్ యార్డ్గా పేరు పొందిన నూజివీడు మార్కెట్ యార్డ్ చైర్మన్ పదవి తన వర్గానికి చెందిన నేతకు ఇప్పించుకునేందుకు మాగంటి బాబు తీవ్రంగా ప్రయత్నించారు. దీన్ని ముద్రబోయిన వర్గం తీవ్రంగా వ్యతిరేకించడంతో విభేదాలు రచ్చకెక్కాయి. ఒకనొక దశలో ముద్రబోయిన వర్గం నాయకులు తమ పదవులకు రాజీనామా చేసే స్థాయి వరకు వెళ్లారు. దీంతో నియోజకవర్గంలో టీడీపీ పరిస్థితి దారుణంగా తయారైందనే వార్తలు వస్తున్నాయి. వచ్చే ఎన్నికల నాటికైనా టీడీపీ పుంజుకోవాల్సిన అవసరం ఉంది. నిజానికి ఇక్కడ టీడీపీ నేతలు ఒకంత కష్టపడితే ప్రజలు ఆ పార్టీకే ఓట్లు వేస్తున్న పరిస్థితి కనిపిస్తోంది. అయితే తన నియోజకవర్గంలో ఎంపీ మాగంటి పెత్తనం ఏంటని ముద్రబోయిన ప్రశ్నిస్తుంటే, పదేళ్ల పాటు నియోజకవర్గానికి ముద్రబోయిన ఎవరో తెలియదని, అలాంటి టైంలో మాగంటి ఇక్కడ పార్టీ కోసం ఎంతో కష్టపడ్డారని మాగంటి వర్గం చెబుతోంది. ప్రతిసారి ఇక్కడ ప్రజలు తమ మద్దతును మారుస్తున్నారు. ఒకసారి టీడీపీ అభ్యర్థిని గెలిపిస్తే ఒకసారి వేరే పార్టీకి అవకాశం ఇస్తున్నారు. ఈ క్రమంలో ప్రస్తుతం వైసీపీ అభ్యర్థిగా ఉన్న మేకా వెంకట ప్రతాప్ అపారవును తప్పించి టీడీపీకే ప్రజలు ఓట్లేస్తారని ఆ పార్టీ నేతలు భావిస్తున్నా, క్షేత్రస్థాయిలో టీడీపీ నేతల మధ్య సమన్వయం లేకపోవడంతో వచ్చే ఎన్నికల్లోనూ మేకాకే ప్రజలు ఓటు వేయడం ఖాయమని అంటున్నారు విశ్లేషకులు.